హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ మసాలా వడ. కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, కరివేపాకు, ఆనియన్స్ 1/2 కప్, జీరా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3 1/2 ఇంచ్ అల్లం, సాల్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు శనగపప్పు 2 సార్లు వాష్ చేసి వాటర్ వేసి ఇలా నానబెట్టుకోవాలి 4 గంటల పాటు. ఇలా నానబెట్టిన తర్వాత 1 పప్పు ఇలా కట్ చేస్తే కట్ అయినట్టయితే బాగా పప్పు నానినట్టే. ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసి మరోసారి వాష్ చేసి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా డ్రైగా తీసుకున్న దాన్ని 1 పిడికెడు పప్పు 1 కప్పులో పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం 1 మిక్సీ జార్ తీసుకొని 1/2 ఇంచ్ అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా జీరా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక ఈ పేస్ట్ తయారవుతుంది. ఇప్పుడు మనం శనగపప్పు మొత్తం యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇలా శనగపప్పు మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇది ఈ బ్యాటర్ అనేది కొద్దిగా బరకగా పట్టేసుకోవాలి. ఫైన్గా పేస్ట్గా ఉంటే మాత్రం ఈ వడలు అనేవి రుచిగా ఉండవు, కాబట్టి కొద్దిగా బరకగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అనేది మనం ఒక బౌల్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ అనేది మన బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకునే తర్వాత ఆల్రెడీ సెపరేట్గా నానబెట్టుకున్న పప్పు సెపరేట్గా తీసి పెట్టాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇలా ఈ బ్యాటర్ అనేది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఈ మసాలా వడలు చాలా రుచిగా తయారవుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మనకి బయట షాపుల్లో కొనే మసాలా వడలులాగే చాలా రుచిగా ఉంటాయి. ఈ బ్యాటర్ ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేశాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ బ్యాటర్తో మనం చిన్న చిన్న వడల్లా తయారు చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా చేసుకునే ఈ మసాలా వడ అనేది రెడీ అయిపోతుంది. చూస్తారు కదా, ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా బ్యాటర్ వేసుకుంటూ మనం చెక్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది తీసుకొని బాల్లా చుట్టుకుంటూ ఇలా అదిం పెడితే మనకి వడలు అనేవి ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, ఇప్పుడు మనం కొద్దిగా బ్యాటర్ వేసి చెక్ చేసుకోవాలి. బ్యాటర్ వేసిన వెంటనే మనకి పైకి వచ్చేసిందంటే ఆయిల్ వేడెక్కినట్టే. ఇలా రౌండ్గా బాల్లా చుట్టుకుంటూ అదిం పెట్టి ఇలా వడల్లా వేసుకుంటే మసాలా వడలు అనేవి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా అన్ని మసాలా వడలు వేసుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి, కానీ లోన బ్యాటర్ అయితే మాత్రం బాయిల్ అవ్వదండి. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ వడలు అనేవి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కలర్ కూడా చక్కగా వస్తుందండి. మరీ ఈ డార్కిష్ కలర్ కాకుండా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఒక్కొక్కటి అలా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు కూడా 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం స్ట్రెయిన్ చేసుకొని టిష్యూ పేపర్లో వేసుకుంటే మసాలా వడలన్నీ రుచిగా రెడీగా అయిపోతాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకునే ఈ మసాలా వడలు చాలా బాగుంటాయండి. సేమ్ షాపుల్లో దొరికే వడలాగానే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.